వద్దమ్మా సార్, వద్దు అన్నదానికి వదల బొమ్మలుగా సంబంధం ఉంటుందా సార్? రైటర్కి ఈ వేరియేషన్ కావాలండి. నాకు లక్కీగా కామెడీ లవ్ అక్కడి నుంచి మన అరుంధతి లాంటి సినిమాలు బాగా ఒక రైటర్గా సాటిస్ఫై అవ్వడానికి వచ్చినాయి నాకు. రాసి నిరూపించుకున్నాను, సక్సెస్ అయింది, ఇంకా ఆనందం అండి. రైటర్గా చెప్తున్నాయండి, ఒక వేరియేషన్స్ ఉంటే వస్తే రాస్తే రావాలనుకోవాలి, రాయాలి, చూపించాలి. అలా శ్యామప్రసాద్ రెడ్డి గారు అరుంధతి అసలు చాలా మంచి పేరు తెచ్చింది నాకు, అది బొమ్మాడి అని. అంటే కొన్నేళ్ల పాటు అసలు ఇంకా మీరు పెన్ను దించలేదు? లేదు లేదు, అసలు నేను రాసిన సినిమాలు 50 అయితే వదిలేసిన సినిమాలు ఇంకో 50 ఉంటాయి. ఇది అతిశయోక్తి కాదండి, ఎందుకంటే నాకు సినిమా వచ్చిందంటే దాని మీద మమకారం పెంచుకుంటాను, పెంచుకుని అది ఫినిష్ అవ్వాలి. ఎప్పుడు డైలాగ్స్ మీకు గుర్తున్నాయంటేనే తెలుస్తుంది మనసు పెట్టి రాసేవారు. అబద్ధం కాదనేది అలా అసాటిస్ఫాక్షన్ అండి. బట్ నాకు అదే ఇందాక చెప్పాను కదంటే కథ ఇవ్వలేదని ఒక కొరత ఉండిపోయింది. ఆ కథలో నేను వర్కౌట్ చేసుకున్నాను, త్వరలో కథారచయితగా కూడా మళ్ళీ ఒక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను అనుకుంటాను నేను. రమణ గారు, డైలాగ్స్ రెండు రకాలు, ఒకటి మనం చూసిన ఈ సుస్వాగతం కానీ ఇలాంటి కొన్ని ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయే డైలాగ్ సీక్వెన్స్లు, ఇంకొకటి ఇప్పుడు బాగా వస్తున్న ట్రెండ్ పంచ్ డైలాగ్స్. ఏంటి రెండిటికి తేడా ఏంటి మీ దృష్టిలో? పంచ్ డైలాగ్స్ అనే దీన్ని అంటే ఎలా చూస్తారు మీరు? నాకు తెలిసినంత వరకు మీ మూవీస్ లో అంత ఈ ఎక్కువ ఎవర్ గ్రీన్ దీనికే ఇంపార్టెన్స్ ఇచ్చారు, కానీ మీరు పంచ్ కి పంచ్ డైలాగ్స్ కి అంత ప్రయారిటీ ఇవ్వలేదు. ట్రెండ్ ఉంటుందండి, ఒక్కోసారి ఆ ట్రెండ్ అని ఎప్పుడైనా సరే ట్రెండ్ ఎప్పుడు మిస్ అవ్వకూడదండి. అంటే ఒక నిర్మాత అయినా, ఒక దర్శకుడైనా, ఒక రైటర్ అయినా, ఎవరైనా సరే 24 క్రాఫ్ట్స్లో ప్రజలకు ఏం కావాలో అది అర్థం చేసుకోవాలండి. ప్రజలకి అందులో ఇది ఫాలో అవుతున్నారు కాబట్టి దీన్ని ఇస్తూ మన కథనే షుగర్ కోటే మరీ పక్కకి వెళ్ళిపోయి దాని మీద వెళ్ళిపోతే ఏమో ఆదరించరండి వాళ్ళకి. అదే మన డివి నరసరాజు గారు చెప్పారండి, వేరే వాళ్ళకైతే పర్లేదు అండి, ఒక భోజనం దగ్గర కూర్చుంటే మన వాళ్ళకి ఆవకాయ, ఒక కందిపొడి, ఒక నెయ్యి, ఒక అదే చారు, పప్పుచారు, సాంబారు, తర్వాత కూర, వేపుడు, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటే అప్పుడు తృప్తి పడతాయి. ఒకటే పచ్చడితే ఏ బాగాలేదు, ఏది ఏకపక్షంగా ఉండకూడదండి. అవన్నీ ఉన్నాయో లేదో చూసుకోవాలండి. అది టెండ్ ఆఫ్ అదే పంచ్ డైలాగ్ ఉంచుకోండి, అది ఫాలో అవుతున్నాడు. బట్ ఇవి మిస్ అవ్వకుండా ఉంటే డెఫినెట్గా సినిమా ఆడియన్స్లోకి వెళ్తుందండి. పంచ్ అంటే నేను లాహిర్ లాహిరే అనే సినిమాలో కూడా, ఇప్పుడు దేవదాస్ అనే సినిమాల్లో అప్పటికి ఇంత ఎక్కువ అవ్వలేదు కానీ ఇంచుమించు ఒక పంచ్ అనేది వెళ్ళిందండి. దేవదాస్ భయపడే దేవదాస్ దేవదాస్ భయపడేవాడిని కొట్టడం, దేవదాస్ని చూడాలంటే భయపడేలా ఉంటాడు. ఇలాగే పంచెస్ రాశాను. నా ఈ వేలు మా నాన్నలోని పొగరు, ఈ వేలు నా మేసులోని పవర్, రెండు రెండి పంచెస్ అంటే అప్పుడు అంత ఎక్కువ లేదు, ఇప్పుడు బాగా ఎక్కువ ఉన్నాను. ఇది పంచ్ ఉంది కాబట్టి పద్ధతి కాదు అనేది ఏం లేదండి, అవి ఉంటూనే మనం గుర్తుంటాయండి. పంచ్ డైలాగ్స్ ఇది వరకు ఉన్నంత ఆ డైలాగ్స్ అంతగా గుర్తు ఎక్కువైపోతే ఏం గుర్తు ఉండదు. అదే ఇప్పుడు ఒకే మోస ఎక్కువైపోయినాయి అనుకోండి, ఎన్నెన్ని గుర్తుంచుకుంటాడండి గుర్తుంచు. అలా అప్పుడప్పుడు ఐస్ క్రీమ్ మీద స్ట్రాబెర్రీ లాగా కొంచెం మన పడికట్టుకి పాయసంలో జీడిపప్పులా తగులుతుండాలి. అన్ని జీడిపప్పులు ఉండి మొహం వస్తుంది, దాన్ని పంచడంలో ఉంటుందండి. అది ఆ డైరెక్టర్స్ ఈ రోజుల్లో చాలా బాగా కరెక్ట్ సెట్ చేసుకుంటున్నారు, ఎప్పుడు ఏది కావాలనేది. అదే ఏది ఎక్కువ చూపించినా చూడరు సార్, అది ఉందండి. రైట్ రమణ గారు, మనం కంటిన్యూ చేద్దామండి. ఇప్పుడు చూద్దాం కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్. అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, కుక్కపిల్ల కాదేది కళలకు అనర్హం అన్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని అగ్గిపుల్లపై అద్భుతాలు సృష్టిస్తున్నాడు ఓ ఆటోవాల. అగ్గిపుల్లపై ప్రముఖుల ముఖ చిత్రాలు, దేవుళ్ల ప్రతిమలు సందర్భోచితంగా చెక్కుతూ అందరి చేత ఔరా అనిపించుకుంటున్నాడు ఏలూరుకు చెందిన ఆటో డ్రైవర్ సురేష్.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని గన్ బజారులో నివసించే సురేష్ అనే యువకుడు గత కొంతకాలంగా ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. అతని వృత్తి ఆటో డ్రైవర్ అయితే ప్రవృత్తి అగ్గిపుల్లలపై అద్భుతాలు చేయడం. అతనికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించాలని ఆయన కోరిక. ఆటో నడుపుతూనే ఖాళీ సమయాల్లో అగ్గిపుల్లలపై రకరకాల బొమ్మలు వేస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. కేవలం అగ్గిపుల్లలపై బ్లేడు సహాయంతో వినూత్న రీతిలో సందర్భానుసారం అగ్గిపుల్లలపై బొమ్మలు చెక్కడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. అదేవిధంగా రంజాన్, వినాయక చవితి సందర్భంగానూ, అన్నా హజారే నిరాహార దీక్షలు చేసిన సమయంలోనూ, క్రికెట్ వరల్డ్ కప్ సందర్భంగానూ, సచిన్ రిటైర్మెంట్ సమయంలోనూ, ఇలా ప్రతి సందర్భంలోనూ అగ్గిపుల్లపై వారి చిత్రపటాలను చెక్కి తన ప్రతిభను చాటుకుంటున్నాడు. ప్రస్తుతం దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంబంధించిన చిత్రాలను సైతం అగ్గిపుల్లలపై చెక్కి శుభాకాంక్షలు తెలిపాడు. చిన్నప్పటి నుండి అగ్గిపుల్లలపై చెక్కడం తను అలవాటు చేసుకున్నానని, ఇప్పటివరకు ఎన్నో చెక్కానని, ప్రభుత్వం సహాయం చేస్తే ఒక ఇన్స్టిట్యూట్ నెలకొల్పి విద్యార్థులకు అగ్గిపుల్లలపై కళాకృతులు చెక్కే విద్యను నేర్పిస్తానని చెబుతున్నాడు ఆటోవాలా. సురేష్ సన్నిహితులు, స్నేహితులు సైతం అతని కళాకృతులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని, చిన్నప్పటి నుంచి పట్టుదలతో సురేష్ ఎన్నో చెక్కాడని, అతనికి ప్రభుత్వం సహాయం చేసి ప్రోత్సహించాలని కోరుతున్నారు. ఈ ఆర్ట్ని నేను డెవలప్ చేసి పది మందికి దీన్ని అవసరమైతే గవర్నమెంట్ గారు సహకరిస్తే 10 మందికి ఆర్ట్ నేర్పాలని నా కోరిక. ఇదే ఆర్ట్ని ఇంకా డెవలప్ చేసి నేను రికార్డ్ సాధించాలనేది నా ఆశయం. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వీళ్ళ బొమ్మలు కూడా చెక్కడం జరిగింది. నిజంగా వండర్ఫుల్ ఆర్ట్ కదండి. ఇక మనతో ఉన్నారు రైటర్ చింతపల్లి రమణ గారు, వారితో మాట్లాడుతున్నాం. ఎస్ రమణ గారు, ఇంకా ఏంటి అంటే మీరు స్పందించి కథలు రాయడం కానీ లేకపోతే మాటలు రాయడం కానీ ఏమైనా పద్యాలు కవితలు ఇలాంటివి కూడా ఏమైనా చేస్తుంటారా? పద్యాలు కవితలు అవి అదొక అదొక పార్శ్యం, దానికి నేను పాడతాను. ఓకే, పాడమనుకుంటే పాడతాను అని కమిటే ఇంకెలా వదులుతామండి. పాడతాను, పద్యాలంటే ఇష్టం, చాలా ఇష్టం. అసలు ఎప్పుడన్నా ఒకసారి వాక్యూమ్ ఖాళీ అయిపోయింది అనుకోండి, చక్కగా ఇన్స్పిరేషన్స్ అంటూ ఉంటే ఈ సుందరకాండ అని ఇవన్నీ ఒకసారి వింటుంటే ఒక మనకు తెలియని ఒక ఉత్సాహం, ఒక తెలియని ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఏంటి ఇన్ని రకాలుగా ఆలోచించారా ఆ రోజుల్లో, అయ్యి బాబోయ్ అనిపిస్తుంది. మనం అసలు ఏముంది అసలు ఇది, మన వాళ్ళు స్పృశించనే పార్శ్యం లేదండి అసలు. అయ్యి ఒక్కసారి అలా హరిశ్చంద్ర పద్యాలు కానీ అవన్నీ విన్నాం అనుకోండి, చాలా అద్భుతం. అవి విన్న తర్వాత ఒక్కసారి మనసు ప్రశాంతం అయిపోద్దండి. మళ్ళీ నవేడేస్ ఆ సంఘటనలు, ఆ ఇన్స్పిరేషన్స్, ఆ వ్యక్తులు. ఇప్పుడు మనిషి అంటే ఐ మీన్ రైటర్ ఖాళీ ఉండకూడదండి. రకరకాల ఒకసారి బయటికి వెళ్ళాలనుకుంటారు, ఒక ట్రెండ్లో వాళ్ళు ఒక యాసలో ఉంటాయి, ఒక్కొక్క కొత్త మాట దొరుకుతుంటుంది, తర్వాత బిహేవియర్స్ దొరుకుతుంటాయి. ఒకప్పుడు కష్టమేమో కానీ ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా ఉన్నారండి. ఇప్పుడు బోల్డ్ అని క్యారెక్టర్లో పరిస్థితులు అలా ఉన్నాయి, బోల్డ్ అని క్యారెక్టర్లో, బోల్డ్ అని ప్రవర్తనలో, అసలు నీకు ఎంత కావాలో అంత తీసుకో అన్నట్టుగా ఉన్నాయండి. అసలు ఎవరు తెలివి తక్కువగా ఉన్నట్టుగా ఏమి లేరు. అసలు చక్కగా ప్రతి వాళ్ళు తెలివిగా ఉన్నారు, ప్రతి వాళ్ళలోనూ ఏదో సాధించాలని ఒక తపన ఉంది. ఏదో సాధించాలన్న తపన ఉన్నది ఓకే, ఇలాగే సాధించాలి అనేది లేకుండా ఉంటే బాగుంటుంది. కలిసి ఉంటే కలుసుకో అనే సినిమాలో డైలాగ్ ఉందండి. ఇలాగే ఉండాలంటే, ఇలాగే బతకాలనుకుంటే కష్టం కానీ ఎలాగైనా బతకాలనుకుంటే కష్టం కాదండి. అదే పంచి ఎక్కడండి, అక్కడే ఉంది పంచి, ఇక్కడ ఇప్పుడే కాదు అది. సో అవి ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి సార్. తీసుకుంటే మన సృష్టించే సీన్ కానీ, మనం క్రియేట్ చేసే మాట కానీ ఆడియన్స్కి దగ్గరగా ఉంటుంది. డైలాగ్ కానీ, ఆ కథ కానీ, ఆ సంఘటన కానీ వాళ్ళకి దగ్గరగా ఉంటే
చాలా బాగా ఆదరిస్తారు. ఎందుకంటే నేనే కనపడుతున్నాను అందులో, నేనే ఇలా మాట్లాడాను, నేను ఇలాంటి సంఘటన చూశాను అని అనిపించింది అనుకోండి, సినిమా హిట్ అంటే ఆ వాస్తవానికి దూరంగా వెళ్ళకుంటుందని దానికి కొంచెం మరీ న్యాచురల్గా అంటే వాడికి బోరు కొడుతుంది కాబట్టి ఈ హంగులు, ఈ పంచులు, ఈ సెట్లు, ఈ పాటలు, ఈ హంగామా ఇవి ఉండాలండి. ఎలా అంటే చాలా బిజీగా ఉన్నారు మీరు ఒక టైంలో, ఆ బిజీగా ఉన్న టైంలో వెంట వెంటనే సినిమాలు రాస్తున్న టైంలో ఒక్క దాని తాలూకు ఇంప్రెషన్ ఇంకో దాని మీద పడకుండా, దాని ఇన్ఫ్లుయెన్స్ ఇంకో దాని మీద పడకుండా ఎలా మేనేజ్ చేసేవారు? ఉండదండి, ఎందుకంటే అంటే తెలియని వాళ్ళకి కష్టం అనిపిస్తుంది కానీ తెలిసిన వాళ్ళకి కష్టం కాదండి. ఈ కథ వేరు, ఆ కథ వేరు, ఈ క్యారెక్టర్లు వేరు, ఆ క్యారెక్టర్లు వేరు. చిన్న ఇది చెప్పాలంటే ఇక్కడి నుంచి నేను బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ కనపడే మాట్లాడే మా పద్ధతి వేరండి. ఇక్కడి నుంచి నేను రోడ్డు దాటుతుంటే అక్కడ ఏంటే అంటుంటే నేను మాట్లాడే పద్ధతి వేరు. ఇది ఎలాగంటే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఇది చిన్న మన మన బిహేవియర్లో జరిగిపోతుంటుంది. ఇక్కడి నుంచి నేను కూరగాయలు కొట్టుకెళ్ళానండి, బేరం ఆడే పద్ధతి వేరు. ఇక్కడి నుంచి నేను మళ్ళీ మెడికల్ షాప్కి వెళ్ళాను అనుకోండి, అసలు మాటే ఉండదు, సీట్ ఇస్తాను మామూలే. ఇక్కడ బేరం ఆడాలని అక్కడ బేరం ఆడకూడదని ఎలా ఎలాగంటే అది వారికి తెలిసిపోతుంది. అది ఏమైనా యాస పర్టికులర్ యాసలు రాసేటప్పుడు రమణ గారు వారితో మీరు అంటే అన్ని యాసలు అందరికి తెలియాలని లేదు, సో రైటర్స్ ఎలాంటి జాగ్రత్త తీసుకుంటారు జనరల్ గా అంటే ఆ దానికి సంబంధించిన పర్టికులర్ మేధావులు ఎవరితోనో మాట్లాడతారా లేకపోతే ఏమైనా చదువుతారా? అది ఏంటంటే ముందు చదవాలండి, కొంచెం మనకి సాహిత్యంలో అన్ని యాసల గురించి పుస్తకాలు ఉన్నాయి, అవి చదివిన తర్వాత అవి చదవడం చదివినప్పుడు కొన్ని డిఫరెంట్ పదాలు మనకి అనిపిస్తాయి, అవి వాడితే బాగుంటుంది అనిపిస్తుంటుంది. అలాగా తీసుకొని ఆ భాషకు సంబంధించిన వాళ్ళుతో ఒకసారి మాట్లాడాం అనుకోండి ఒక గంట, దాని మీద కమాండింగ్ వస్తుంది మనకి. ఆ కమాండింగ్ ఎప్పుడైతే వచ్చిందో ఆ క్యారెక్టర్ మీద మనం ఆ నల్లేరు మీద నడకలాగా వెళ్ళిపోతుంటాం డైలాగ్. అది చెయ్యాలండి, ఆ హోంవర్క్ చెయ్యాలి ఖచ్చితంగా. ఆ చేసినప్పుడే దానికి మరి మొత్తం అంతా మనం ఇవ్వలేం కానీ 100 పదాల్లో కనీసం 30 పదాలన్నా వాడగలిగితే వీళ్ళకే మన భాష అన్నట్టు అనిపిస్తుంటుంది, ఇతర వాళ్ళకి ఇది వెరైటీగా ఉంది అనిపిస్తుంటుంది. అది మంచి పద్ధతి అండి, కొంచెం క్యారెక్టర్ ఆడియన్స్కి ఎక్కడానికి అవకాశం ఉంటుంది, మంచి పద్ధతి బాగుంటుంది. ఆ బ్యాక్డ్రాప్ ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలండి. ఇన్ని సినిమాల్లో మీకు బాగా మనసుకి దగ్గరైన సినిమా ఏది? అబ్బా అద్భుతంగా పడ్డాయి మాటలు అని మీకు అనిపించిన సినిమా చాలా ఉన్నాయా? అన్నీ ఉంటాయి, చెప్తున్నాను కదా ప్రతి సినిమాని ప్రేమించి రాసింది. ఒకటండి ఒకటి చెప్తాను, ప్రతి సినిమాలో అన్ని మాటలు నచ్చుతున్నాయంటే నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే ఒక సినిమాలో ఆ రైటర్కి నచ్చేవి నా పర్సనల్ 10-15 సీన్లు ఉంటాయండి, అందులో ఖచ్చితంగా పడిపోతాయి మాటలు. అందుకని ప్రతి సినిమా నచ్చుద్ది ఆ రైటర్, ఎందుకంటే ఎక్కడో డైలాగ్ రాయవలసిన సీన్ ఉంటుందండి ఖచ్చితంగా, 5-6 సీన్లు కనీసం 10 సీన్లు ఉంటాయండి, అక్కడ తను రెచ్చిపోతాడు. మిగతా మామూలుగా ఉంటాయండి, ఈ అంటే ఒక లెంత్ ఉంటుంది సినిమాకి, ఇంత వెళ్ళిపోవచ్చు అండి, ఓ రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు కానీ దానికి అంతవరకే. కానీ ఆ లెంత్లో కూడా గొప్పగా రాయవలసిన సీన్లు కొన్ని ఉంటాయి, అవి ఖచ్చితంగా ఉండండి, ప్రతి సినిమాలో ఉంటాయి. కాబట్టి ప్రతి సినిమా ఇష్టపడతాడు రైటర్ అందుకునే, ఎందుకంటే మొత్తం డైలాగ్ నాకు నచ్చేసినవి మొత్తం అంటే ఆఖరి వరకు అంటే నా వరకు నేను నమ్మను. కానీ ప్రతి సినిమాలో ఒక ఇదే ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలు నాకు నచ్చితే అబ్బా అదిరిపోయిందండి నాకు అన్ని ప్రశ్నలు నచ్చేసినాయి అంటే అది ఆత్మద్రోహం అనుకుంటాను. సీన్ వైజ్ రాస్తారండి? అంతే, ఏ డైలాగ్ రైటర్ అయినా సీన్ వైజ్. ముందు ఒక కథ అనుకున్న తర్వాత ఒక సీన్ టు సీన్ తీసుకుంటాను. జస్ట్ మీకు ఉదాహరణ మనం అందరికీ తెలిసింది కదా, అనగా ఒక రాజు, రాజుకి 7 కొడుకులు, 7 కొడుకులు వేటకెళ్ళారు. అది దీని ఇది కథ. సీను చెప్పేటప్పటికి ఒక రాజ్యం, ఆ రాజ్యంలో ఒక రాజు, ఒక సీన్ వేస్తాం, సీన్ నెంబర్ 1 అవుతుంది. ఆ రాజుకి 7 కొడుకులు, మళ్ళీ అంతఃపురంలో ఎక్కడో అని చూపిస్తాం. మేము వేటకి వెళ్తున్నాం, తల్లి వీరతిలకం దిద్దుద్ది అంతవరకు. అడవి 3వ సీన్, అడవికి వెళ్తారు, అడవిలో వెతుకులాట 4, ఒక పెద్ద కొలను,
ఇలా సీన్ నెంబర్ కింద వెళ్తుంటాయండి. ఇక డైరెక్టర్ తీసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు అనగానే ఒక రాజు ఏడుగురు కొడుకులు అన్నాను కదండి, ఇది ఒక విధానం. అసలు బిగినింగే ఒక ఏడుగురు అడవిలో త్వరితంగా వేట పులు వెళ్తున్నాయి, వెళ్తున్నాయి అక్కడి నుంచి ఒక సరస్సు దగ్గర కూర్చోరు, ఆనందం అయిపోయింది వాళ్ళకి, చేపలు బాగున్నాయి ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నారు. సీన్ నెంబర్ 1 అయిపోయింది అది, ఎక్కడో 7 నెంబరు, అక్కడి నుంచి ఇక్కడికి 7 తీసుకొచ్చారు. ఇలా ఉంటుంది ఆ డైరెక్టర్ యొక్క స్క్రీన్ ప్లే. ఇలా చూపిస్తే బాగుంటుంది. ఫస్ట్ టైం మనకు ఆడియన్స్ అరెస్ట్ అవ్వాలనుకున్నారనుకోండి, ఒక రకంగా అసలు ఈ సినిమాని ఒక అనుబంధాలతో స్టార్ట్ చేయాలనుకున్నారనుకోండి, తల్లితో స్టార్ట్ చేస్తారు, వేటగా నా కొడుకు ముక్కు పచ్చలారు, నా కొడుకు వేటగేంటి, ఇలా ఉంటుంది. అంటే ఆ కథలో మనం చెప్ప ఆఖరికి ఆడియన్స్కి ఏమి ఇవ్వాలి అనుకున్న దాన్ని తీసుకొని దాని నుంచి ఆడియన్స్ ట్రావెల్ చేయాలండి ఆ కథలోకి. అందుకని ఆ స్క్రీన్ ప్లే అలా వెళ్తుంటారు. ఇంతే తేలిక, ఇంతే అంటే ఈ కథ వరకు. సో డైలాగ్స్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఈ మూడు ఖచ్చితంగా సింక్ అవ్వాలి, అప్పుడే మూవీ పర్ఫెక్ట్ అండి. అప్పుడు ఆ మూడు సింక్ అయితేనే అప్పుడు మీ ఫైల్ మీద అద్భుతమైన సినిమా కావ్యం వచ్చేస్తుంది. ఇది కెమెరామెన్ గారికి, తర్వాత 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి నచ్చాలండి. అది చేస్తే వాళ్ళందరూ అడవి అంటే ఆర్ట్ డైరెక్టర్ ఒక అద్భుతమైన అడవి చూపిస్తాడు. అందుకే ఆ కథ నచ్చింది. అలాగే ఆ కెమెరామెన్ గారు అద్భుతమైన అడవి చూపించాలి, ఆయన అద్భుతంగా చూపిస్తాడు. ముందు మూలం ఇది పునాది. ఈ పునాది పర్ఫెక్ట్గా ఉంటే అందరూ దాన్ని ఓహో వీళ్ళు ఇది అనుకుంటున్నారు, 100% మనం ఫుల్ఫిల్ చేయాలి అనేది వస్తుందండి. అందుకని ఆ సమిష్టి కృషి. బట్ దీని అంతటికీ ఒక మూలం కథ, అది మాత్రం. రైట్ రమణ గారు, మనం ఇంకొక స్పాట్ చూద్దామండి. తొలి ప్రేమ మూవీ నుంచి ఒక డైలాగ్ సీక్వెన్స్ చూద్దాం. వాడు ఎక్కడో తిరుగుతుంటాడమ్మా, వాడి కోసం ఎదురు చూడదు. ప్రియా, వీళ్ళంతా నీ కోసం వెయిట్ చేస్తున్నారమ్మా. అన్నయ్య ఇక్కడుండి ఏం చేస్తున్నా? నేను బయలుదేరుతున్నాను. బుజ్జి, నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా? ఏంటన్నయ్య ఇదంతా? నీకున్న మంచి మనసు ఎవరికంటుంది? అన్నయ్యా, ఇలా జరుగుతుందని తెలిస్తే ఆ రోజు నీ ప్రేమ గురించి చెప్పేమనేదాన్ని. నేనే మీ ప్రేమ కట్టుపడ్డాను అన్నయ్యా. ఇందులో నీ తప్పు లేదురా, నీ తప్పు ఊరుకోమ్మా. ప్రియా రామ్మ, అందరూ ఎదురు చూస్తున్నారు. హాయ్ ప్రియా, ఐఎమ్ సారీ కొంచెం లేట్ అయింది. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. ఎంత అన్న చెల్లెళ్ళు ఎంత కొట్టుకుని ఎంత తెలివిగా అల్లరి చేస్తుంటారు, అంత గుండెలు పిండేసే సీన్ అంది నిజంగా. చెల్లెలు వెళ్ళిపోయేటప్పుడు ఒక డైలాగ్తో పవన్ కళ్యాణ్ గారి గురించి మనం పర్టికులర్గా మాట్లాడుకోవాలి. మీ డైలాగ్స్ మీ పెన్ నుంచి ఎంత అద్భుతంగా పడతాయో, ఆ హీరో చెప్పే విధానంలో ఆ ఇది లేకపోతే అస్సలు సమస్య. అయినా డైలాగు డైలాగ్ చెప్పిన తర్వాత దాన్ని ఆయన 10 రకాలుగా అనుకుంటాను. అనుకొని తర్వాత యాక్షన్ని ఇక్కడి నుంచి నడుస్తే మాట, ఇక్కడి నుంచి తీ మాట, మొత్తం ఆయనకి నేను పవన్ కళ్యాణ్ కాదు, నేను బాలుని అనుకుని చేస్తున్నానా లేదా, ఎక్కడన్నా సడన్గా నా క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ వస్తున్నాడా, అది లేకుండా దాన్ని అవగాహన చేసుకొని ఒక చిన్నపిల్లడు అయిపోతాడండి సడన్. నేను ఇంకా లెర్నర్ని అన్నట్టు ఆ డైలాగ్ నేర్చుకొని ఈ డైలాగ్తో ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇలాగెళ్తాను, ఇలా అంతా చేసుకుని ఓకే ఇందులో నేను కనపట్లేదు,
నా క్యారెక్టరే కనపడుతుంది అనుకున్న తర్వాత టేక్ వెళ్తాడు. అది అందుకనే ప్రతిదీ మనకి కొత్తగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. మీకు సినిమాతో ఒక ఎత్తు అయితే ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ గారి సీన్స్ అని ఒక ఎత్తు ఉంటుంది, ఎందుకంటే ఆ వర్క్ చేసుకుంటాడండి. ఇప్పుడు తమ్ముళ్ళో ఫోన్ బిట్ ఒకటి ఉందండి, ఇంచుమించు అది మోనో యాక్షన్ లాగా, దాన్ని హాఫ్ డే తీసుకున్నాడండి. పరిగెత్తడం లవ్లీ ఎక్కడికి వెళ్దాం అని, లవ్లీ అమ్మగారా సినిబాబు గారు, ఎవరు సినిబాబు గారికి ఫోన్ అంట, మళ్ళీ మాట మార్చి సినిబాబు గారు మీకు అవసరం ఎవరు ఆడింగులు ఫోన్ చేస్తున్నారండి, ఎవరు లవ్లీయా అది యాక్చువల్గా అది ట్రీట్మెంట్లో లేదు. నేను డైలాగ్ రాసేటప్పుడు ఈ సీను కొంచెం ఎలాగే అబద్ధాలు ఆడేస్తున్నాడు కదా, కొంచెం పెంచుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను రాశాను. అది ఆయన అద్భుత, ఒకసారి మళ్ళీ 10 సార్లు వెళ్ళండి ఆయన, ఒకసారి చదవండి అంతే, ఇంకా ఆయన ఓన్ చేసుకుంటాడు. ఆ సీన్ అసలు విపరీతంగా పండేసింది. ఆ తర్వాత అలాంటి సీన్లు కావాలని ఊరు నన్ను, చాలా బ్రహ్మాండమైన సీన్ బాగా అసలు. అలాగా హోంవర్క్ ఉంటుందండి, రైటర్స్ అంటే మంచి గౌరవం, కష్టం ఏంటో తెలుసు ఆయనకి, అంత గౌరవిస్తాను. సుస్వాగతం తర్వాత పవన్ కళ్యాణ్ కావాలని మిమ్మల్ని అవునండి. సుస్వాగతం ముందు వరకు నాకు ఆయనకి అసలు పరిచయం లేదు. సుస్వాగతం తర్వాత తొలి ప్రేమ ఆయన చెప్పారు, తమ్ముడు ఆయన చెప్పారండి. ఏంటంటే నచ్చింది ఆయనకి ఫస్ట్ ఆ సుస్వాగతంలో డైలాగ్ ఆయనది కూడా కాదు, ఈయన వచ్చి వై విజయ గారు ఇంటి దగ్గరకు వచ్చి కాలింగ్ బెల్ కొడతాడు, ఆ లోపల నుంచి ఆవిడ లింగులింగమంటూ కాలింగ్ బెల్ ఒకటే, లింగులింగమంటూ కాలింగ్ బెల్ ఒకటి అనుకుంటూ నడుస్తూ వస్తుంది అన్నమాట. అయిపోయింది, టేక్ అయిపోయింది. బారాసర్ రావణ గారు లింగులింగమంటూ కాలింగ్ బెల్ ఒకటి అని, ఇవి ఇంత అబ్జర్వేషన్ ఏంటి అనుకున్నాను నేను అంతే. ఇంక మళ్ళీ నా షూటింగ్ వెళ్ళేవాడిని, ఆ క్లైమాక్స్ అంత అయింది. తొలి ప్రేమకే జీవీజీ రాజు గారు ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మనం సినిమా చేస్తున్నాం అని, చాలా ఆనంద పడుతుంది ఇంత అబ్జర్వేషన్ అని చెప్పేసి. బట్ స్క్రిప్ట్ వింటున్నప్పుడు కూడా అసలు నాకేం తెలియదు, నేను ఒక ప్రేక్షకుణ్ణి అంటున్నట్టుగా వింటుంటాడు. ఐ మీన్ వన్స్ తర్వాత మొత్తం పడేస్తాడు ఆయన ఆ క్యారెక్టర్ మీద, అంత హోంవర్క్ చేస్తాడండి. సో మేము బాగా రాయాలి, వాళ్ళు బాగా తీయాలి, వాళ్ళు బాగా చెయ్యాలి.